అందరికీ నమస్తే నా పేరు చింతల శైలేందర్ నేను ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్ని ఈ వీడియోలో ఈ ఫైలింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అక్నాలజ్మెంట్ కార్డు కానీ ఫామ్ సిక్స్టీన్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను అదేవిధంగా మీరు ఈ ఫైలింగ్ చేసుకున్న తర్వాత అది ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను సో విత్ ఇన్ టూ మినిట్స్లో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తాను సో మీరు ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి క్రూమ్ బ్రౌజ్ క్రూమ్లో కానీ లేదంటే ఏమైనా గూగుల్ బ్రౌజర్లో కానీ మీరు పూర్తిగా ఈ ఫైలింగ్ ఈ ఫైలింగ్ టూ పాయింట్ జీరో అనేది మీరు టైప్ చేసి సెర్చ్ కొట్టండి సెర్చ్ కొట్టిన వెంటనే ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ మీకు కనబడతా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ కింద ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలంటే ఇక్కడ చూడండి చిన్న హ్యూమన్ సింబల్ లెక్క ఉంది ఇక్కడ దీని మీద ట్యాప్ చేయాలి సో దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది ఒకవేళ కొత్తగా మనము ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇచ్చాను అది కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడైతే మనము లాగిన్ కావాలి కాబట్టి ఆల్రెడీ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే మీ ఈ యొక్క యూజర్ ఐడి ఎవరి యొక్క పాన్ కార్డ్ నెంబరు వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబరే ఇక్కడ యూజర్ ఐడి అవుతుంది సో ఇక్కడ చూడండి నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంటర్ చేసిన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ అనే సింబల్ వచ్చింది కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ వస్తుంది ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మీరు ఒకవేళ చార్టెడ్ అకౌంట్ దగ్గర మీరు ఈ ఫైలింగ్ ఎంచుకున్న లేదంటే మీ యొక్క మిత్రుల దగ్గర ఈ ఫైలింగ్ చేయించుకున్నా కూడా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇస్తారు ఒకటేమో క్యాపిటల్ లెటర్ ఉంటుంది మిగతా ఏమో స్మాల్ లెటర్స్ ఉంటాయి తర్వాత ఏదైతే రేట్ ఉంటుంది మిగతా నంబర్స్ ఉంటాయి సో అలా అన్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ ఫైలింగ్లోకి లాగిన్ అవుతారు సో ఇలా లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మీకు ఆటోమేటిక్గానైతే అయితే మీ యొక్క పేరుతోని కూడా ఇక్కడ చూడవచ్చు వెల్కమ్ బ్యాక్ శైలేందర్ అని ఇక్కడ మీకు వచ్చింది మీ యొక్క పేరు వస్తుంది వచ్చిన తర్వాత మనము ఈ ఫైలింగ్ చేసుకున్నది సక్సెస్ఫుల్ అయిందా లేదా కూడా ఇక్కడ మీరు రైట్ సింబుల్ చూడండి ఇక్కడ నేను సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు ఈ ఫైలింగ్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ వన్ సో అక్టోబర్ ఫస్ట్ నాడు ప్రాసెసింగ్ అయింది అంటే విత్ ఇన్ త్రీ డేస్లో త్రీ డేస్లో కంప్లీట్ అయిపోయింది ప్రాసెసింగ్ కంప్లీషన్ అని అక్టోబర్ ఫస్ట్కు అయిపోయింది సో అలా అయిపోతే మన సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క ఈ ఫైలింగ్ అనేది అయితే మనం ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్నాలజ్మెంట్ కార్డు డౌన్లోడ్ కాకపోతే మనము ప్రీవియస్ ఇయర్లో కూడా అంటే గత సంవత్సరాలు దాదాపు కొంతమంది ఒక నాలుగైదు సంవత్సరాల సంధి ఎవ్రీ ఇయర్ ఈ ఫైలింగ్ చేసుకుంటా అంటారు సో ఎవ్రీ ఇయర్ ఈ ఫైలింగ్ యొక్క అక్నాలజమెంట్ కార్డు కావాలన్నా ఫామ్ సిక్స్టీన్ ఫామ్ కావాలన్నా కూడా మనము ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మూడు గీతలు అయితే రైట్ సైడ్ ఉంది ఈ మూడల గీతల మీద మీరు టచ్ చేసిన వెంటనే ఇక్కడ సెకండ్ది ఈ ఫైలింగ్ ఈ ఫైల్ వి ఫైల్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ ఆప్షన్ అంటే కొత్తగా ఒకవేళ ఈ ఈ ఫైలింగ్ చేసే వాళ్ళని అయితేనేమో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీద క్లిక్ చేయాలి మనం ఆల్రెడీ చేసినాం మన యొక్క ఫామ్స్ చెక్ చేసుకుంటాం కాబట్టి అక్నాలజ్మెంట్ కార్డు వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ మీద మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే అసెస్మెంట్ ఇయర్ అంటే అస్సెస్సి అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో గవర్నమెంట్కు వాళ్ళను అస్ఎస్సి అంటారు అంటే ట్యాక్స్ పేయర్ను ఇయర్ను అంటారు మనది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనాన్షియల్ ఇయర్లో వెన్ మంత్స్ కాలంలో సంపాదించుకున్న పైన ట్వంటీ వన్ ట్వంటీ టూ అసెస్మెంట్ ఇయర్లో మనం పే చేస్తాం అసెస్మెంట్ ఇయర్ అంటే ట్యాక్స్ పే చేసే ఇయర్ గత సంవత్సరంలో సంపాదించుకున్న డబ్బులకు ప్రస్తుత సంవత్సరంలో డబ్బులు పే చేయడం అన్నట్టు అందుకే ఇది ఒకటి అసెస్మెంట్ ఇయర్ అంటే మీ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికైతే నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీ ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అక్టోబర్ ఫస్ట్ నాడు ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మీ యొక్క అక్నాలజ్మెంట్ కార్డు కావాలన్నా కూడా ఇక్కడ అక్నాలజ్మెంట్ నంబర్ యొక్క కార్డు కూడా ఇక్కడ ఉంది సో ఇప్పుడు మనము అక్నాలజ్మెంట్ కార్డు రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ డౌన్లోడ్ ఫామ్ అంటే టోటల్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఫామ్ సిక్స్టీన్ సంబంధించింది డౌన్లోడ్ రిసిప్ట్ అంటే అక్నాలజ్మెంట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయింది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒక పీడిఎఫ్ ఫైల్లో మీకు ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మరి డౌన్లోడ్ అయిన ఫామ్ మనము ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి అంటే రెండు విధాలుగా మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన చిన్న యారో సింబల్ యొక్క పైకి ఉంది కాబట్టి ఆ డౌన్లోడ్ అనేది ఎక్కడైందో ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కూడా మీకు కనబడుతుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ ప్రతి దానికి ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం జరుగుతుంది సో ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒకవేళ ఈ పీడిఎఫ్ రీడర్ అనేది మీ దాంట్లో మీ మొబైల్లో యాప్ అనేది ఉండాలి యాప్ అని లేకపోతే ఇక్కడ డ్రైవ్ పీడిఎఫ్ అని లేదంటే పీడిఎఫ్ రీడర్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్నైనా మీరు ఇన్స్టాల్ చేసుకొని అయినా ఓపెన్ చేయాలి ఇక్కడ చూ నేను ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అక్నాలజ్మెంట్ కార్డు అక్నాలజ్మెంట్ కార్డు అంటే రిసిప్ట్ మనం సబ్మిట్ చేసినట్టు దాని యొక్క రిసిప్ట్ ఇక మీరు చూసుకోవచ్చు మీకు పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది మీ నేమ్ ఉంటుంది ఎవ్రీథింగ్ మన సబ్మిట్ చేసిన ఐటీఆర్ వన్ ఐటీఆర్ టూ ఐటీఆర్ ఫోర్ అని కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఫామ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా చేయడం జరిగింది ఓకేనా ఈ ఫైలింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో పూర్తి వీడియో చేశాను దాని యొక్క వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీరు చూడండి సో మీకు ఎంతో కొంత మెసేజ్ కానీ లేదంటే ఎంతో కొంత తెలియని విషయాలు తెలిసినా కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నాను మిత్రులారా సో మీ యొక్క ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్క లెక్చరర్కు ఈ వీడియోని అయితే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే